నేను చెప్తే నమ్మొద్దు, ఎందుకంటే నేనంటే ఇష్టం లేదు కాబట్టి. ఆ పాస్టర్ గారు అంటే నాకు ఇష్టం లేదు, లావుకున్నాడు సూట్ వేసుకున్నాడు కాబట్టి అసలు ఎవ్వే ఆయన చూస్తే నాకు ఇష్టం లేదు. సార్ నన్ను నేను ఇష్టం లేదు కాబట్టి నన్ను బైబుల్లో చూపిస్తున్నానుగా, దేవుని వాక్యలు చూపి. నువ్వు బైబుల్ నమ్ముతున్నావుగా, మరి బైబుల్లో నమ్మినా నన్ను బట్టి నువ్వు వాక్యాన్ని తృణీకరిస్తావా? ఇదే పాయింట్. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, రేపు తీర్పు దినాన చాలామంది తీర్పు ఎదుర్కొనేది ఇదే చెప్తాడు. అప్పుడు అడుగుతాడు నిన్ను, అప్పుడు పలానా రోజు పలానా రోజు పలానా టైంలో ఇదిగో సునీల్ హిస్సోప్ అనే ఒకటి చేత నేను ఈ సత్యాన్ని చెప్పించాను, నువ్వెందుకు అంగీకరించావు? వాడంటే నాకు ఇష్టం లేదండి, ఎందుకంటే వాడు లావుకున్నాడు, నల్లగున్నాడు, సూట్ వేసుకొని ఉన్నాడు, వాడి మాట అయినట్టంట. నువ్వు వాడి మాట అనట్లేదు కాదు, బైబుల్లో చూపించాడా లేదా అంటే బైబుల్ నమ్ముతున్నావు, నమ్ముతున్నాను. మరి ఆ వాక్యం ఎందుకు నమ్ముతాను? వాడు చెప్పాడు కాబట్టి నమ్మలా అంటే తీర్పును ఎదుర్కొంటారు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలామంది ఇదే తీర్పు ఎదుర్కొంటారు. ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం. అందుకనే ఈ పాఠం నేర్పించడానికే భక్తులు అనబడిన వారు ఉన్నారు కదా, భక్తులు అనబడిన వారు బైబిల్లో, వారందరిలో లోపాలు ఉన్నాయి. మీరు చూడండి ప్రతి భక్తునిలో లోపాలు ఉన్నాయి. మరి కానీ వాళ్ళని మీరు వారి మాటను అంగీకరించాలని దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళని కాదు మీరు చూడాల్సింది, వారు చెప్పే దేవ సంబంధమైన సత్యమును చూడాలి. దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగును గాక. ఇది పాయింట్.